हाई फ्रेंड्स वीडियो लपल एपी पॉली सेट 2021 గురించి తెలుసుకుందాం దల్ల ఎక్కువ మార్కులు రావడం కోసం కొన్ని ట్రిక్స్ మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గనుక చూసుకున్నట్లయితే పాలీ సెట్ లోపల ఈ ఇయర్ నుండి మనకు 50 క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ నుండి మనకు వస్తున్నాయి 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ నెక్స్ట్ ఫిజిక్స్ కు వచ్చేసరికి మనకు 40 క్వశ్చన్స్ ఉంటున్నాయి నెక్స్ట్ ఫిజిక్స్ మార్క్స్ కూడా 40 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ కు ఒక మార్క్ వస్తుంది నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా సేమ్ యాస్ ఇట్ ఇస్ మనకు 30 క్వశ్చన్స్ ఉంటున్నాయి 30 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ వెయిటేజ్ అనేది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని బేస్ చేసుకొని వచ్చినాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్డర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు క్వశ్చన్ పేపర్ లోపల ఎప్పుడు కానీ మ్యాథమెటిక్స్ వస్తుంది అంటే ఫస్ట్ నెంబర్ నుండి 50 క్వశ్చన్స్ వరకు మనకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఆ 50 తర్వాత 51 నుండి కనుక చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ లోపల ఫిజిక్స్ క్వశ్చన్స్ వస్తాయి అప్ టు ఎక్కడి వరకు అంటే 51 ప్లస్ 40 అంటే 90 వరకు మనకు ఫిజిక్స్ క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ 91 నుండి మనకు కెమిస్ట్రీ క్వశ్చన్స్ వస్తాయి అప్ టు 120 వరకు అంటే మనకు ఆర్డర్ అయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వస్తాయి మనకు ఈజీగా ఉన్న టాపిక్ ఏదైతే ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ ఈజీ అయితే ఫస్ట్ ఫిజిక్స్ చూజ్ చేసుకోండి కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ చూజ్ చేసుకోండి తర్వాత మిగిలినవి మీరు తర్వాత బబుల్ చేయొచ్చు ఇక్కడ మనకు బబుల్ చేయడానికి అంటే ఇది నింపడానికి మనం బబుల్ అంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఓఎంఆర్ షీట్ ఈ విధంగా వస్తుంది దీని లోపల మనం పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాలి పెన్ యూజ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీ క్వశ్చన్ పేపర్ షీట్ ఇస్తారో అంటే ఇది ఓఎంఆర్ షీట్ అంటాం దీన్ని మనం బబుల్ చేయాల్సి వస్తుంది సో క్వశ్చన్ పేపర్ షీట్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అయితే 2 అనేది బబుల్ చేయాలి పెన్సిల్ తోటి ఆ రౌండ్ దాటకుండా ఉండాలి అంటే ఏదైతే రౌండ్ ఉందో ఆ రౌండ్ లోపల మాత్రమే వేయాలి నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో 7 అయితే 7 ఇలా క్వశ్చన్ పేపర్ నెంబర్ ఏదైతే సీరియల్ నెంబర్ ఉంటుందో అది నెక్స్ట్ ఆ క్వశ్చన్ పేపర్ మీరు కూర్చున్న సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని మనకు కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఇక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ పైన రాయాలి నెక్స్ట్ కింద బబుల్ చేయాలి నెక్స్ట్ మీరు మెయిల్ అయితే మెయిల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేటగిరీస్ ఇలా మీరు ఏదైతే ఉన్నాయో అవన్నీ బబుల్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ చేసే షీట్ ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా రాసి ఉంటుంది సో ఫస్ట్ ఏవైతే 50 క్వశ్చన్స్ ఉంటాయో మ్యాథమెటిక్స్ వరకు ఉంటాయి 51 నుండి కనుక చూసుకున్నట్టయితే మనకు ఫిజిక్స్ వస్తాయి 90 వరకు 90 నుండి కనుక 91 నుండి కనుక చూస్తే కెమిస్ట్రీ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ బబుల్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ పాటిస్తే మనకు కొన్ని ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకు 1 to 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి బబుల్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 1 to 30 క్వశ్చన్స్ బబుల్ చేసిన తర్వాత నాకు దీని లోపల నేను బబుల్ చేసిన వాటి లోపల అంటే ఏ అనేది ఏవైతే దిద్దానో దాన్ని బబుల్ అంట మనం ఏలు ఇక్కడ నుండి 30 వరకు కనుక నేను దిద్దినే కౌంట్ చేస్తే నాకు వచ్చిన ఎన్నంటే 7 దిద్దాను సిమిలర్గా నేను బీలు వచ్చేసరికి అంటే ఇక్కడ 1 నుండి 30 వరకు నేను మొత్తం దిద్దినవి బీలు బి ఆన్సర్ ఉన్నాయి అంటే ఏదైతే క్వశ్చన్ పేపర్లో ఆప్షన్ ఉంటుందో బి ఆప్షన్ ఆన్సర్ ఉన్నాయి 3 నెక్స్ట్ సి ఆన్సర్ ఉండేసరికి 7 నెక్స్ట్ డి వచ్చేసరికి 6 దిద్దాను అంటే నేను మొత్తం 30 క్వశ్చన్లకు గాను 23 క్వశ్చన్లు ఆన్సర్ చేశాను ఇంకా మిగిలిన 7 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఏదైనా ఒకటి బబుల్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు ఎందుకు అంటే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మనం ఏదో ఒకటి బబుల్ చేస్తే మనకు మార్క్స్ యాడ్ అవుతాయి సో అవి ఎవి బబుల్ చేయాలి అంటే ఇక్కడ చూడండి మీరు ఏదైతే 7 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ను ఎప్పుడు కానీ తక్కువ అంటే దీని లోపల తక్కువ నెంబర్ ఏదైతే ఉందో దానికి బబుల్ చేయాలి అంటే బి అనేది 3 ఉన్నాయి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే బి బబుల్ చేశాను అంటే ఇండైరెక్ట్గా బి అనేది 10 బబుల్ చేశాను ఇలా ఎందుకు బబుల్ చేశానంటే మనకు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఈ ఏబిసిడిలో అనేది అప్రాక్సిమేట్గా ఈక్వల్ ప్రియారిటీ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 23 to 26 to 27 వరకు ఏబిసీలు ఉండాలి ఎగ్జాక్ట్గా చూసుకుంటే 25 మనకు 100 క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏ వచ్చేసి 25 బి వచ్చేసరికి 25 సి వచ్చేసరికి 25 ఇలా ఉంటాయి ఈక్వల్ ప్రియారిటీ ఉంటాయి మనకి ఇక్కడ 120 క్వశ్చన్స్ కాబట్టి మనకు 30 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ కొన్ని కొన్ని సార్లు 30 రాకుండా 30 కొంచెం ఎక్కువ రావచ్చు కొంచెం తక్కువ రావచ్చు మరీ పెద్ద నెంబర్ డిఫరెన్స్ ఉండకుండా అప్రాక్సిమేట్గా ఒక 26 34 వరకు ఇవి మామూలుగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏబిసిడి అనే ఆప్షన్స్ సో ఇలా చేంజ్ అయ్యేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను బబుల్ చేసిన వాటిలో ఏవైతే ఇక్కడ మీకు డైరెక్ట్ కనబడుతుంటాయి ఏవైతే తక్కువ బబుల్ చేస్తామో అవి బబుల్ చేస్తే అవి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి
ఇది 1 to 30. నెక్స్ట్ 31 to 60 కనుక చూస్తే మళ్ళీ ఇక్కడ వేరే వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వచ్చేసరికి 5, బి వచ్చేసరికి 3, సి వచ్చేసరికి ఒకటే బబుల్ చేశాను అనుకోండి. సో నెక్స్ట్ డి వచ్చేసరికి 5 బబుల్ చేశాను, మొత్తం 14 చేశాను. మిగిలిన బబుల్ చేయాల్సిన ఇంకెన్ని ఉన్నాయి, 16 ఉన్నాయి. ఈ 16 కూడా సీనే బబుల్ చేస్తాను. ఎందుకు అంటే దీని లోపల సీలో ఒక 4 నుండి 5 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ 30ని మీరు 4 భాగాలు చేయండి. 30ని 4 భాగాలు చేస్తే అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ కాకుండా కూడా మీకు 7 వరకు వస్తాయి. 7 to 9 మధ్యలో ఆన్సర్స్ ఉంటాయి. లేదు అంటే 6 అని ఉంటాయి. లేదు అట్లీస్ట్ 4 ఉన్నా కూడా మీకు ఇక్కడ సి మీకు 1 ఉంది కాబట్టి అంటే మ్యాక్సిమం 6 to 9 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సి అనేది ఒకటే వచ్చింది కాబట్టి ఇంకొక 4 or 5 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది ఈజీగా ఉంటుంది, అంటే మాకు క్యాల్కులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ సి ఏదైతే ఉందో ఇలా ఒక్కొక్క సెక్షన్ లోపల ఒక్కొక్క 4 మార్కులు యాడ్ అయినా కూడా మీకు మొత్తం 16 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అంటే యావరేజ్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీగా 4 మార్క్స్ యాడ్ కాకపోవచ్చు, 3 యాడ్ కావచ్చు, లేదు ఎక్కువ కూడా యాడ్ కావచ్చు. మినిమం అయితే 3 to 4 అనేది యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 4 అంటే మీకు చూసుకుంటే 12 మార్క్స్ అనేవి మీకు ఎక్స్ట్రా వస్తాయి మీరు చేసిన మార్క్స్ కంటే. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాక్సిమం మీకు ఇష్టమైన సబ్జెక్టే ఫస్ట్ చూజ్ చేసుకోండి. బబులింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ కాన్సన్ట్రేషన్ చేసి బబుల్ చేయండి. ఎందుకంటే ఈ ఆన్సర్ షీట్లో ఉన్న నెంబర్ కనుక ఒక నెంబర్ కనుక మీరు మిస్ అయితే మిగిలినవి కూడా కొంతమంది కంటిన్యూగా చూస్తూ అంటారు, అంటే క్వశ్చన్ నెంబర్ చూడకుండా కంటిన్యూ ఆన్సర్ చేస్తుంటారు. సో అలాంటి టైంలో కూడా బబుల్స్ అనేవి రాంగ్ బబుల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిసారి క్వశ్చన్ పేపర్ నెంబర్ క్లారిటీగా చూసి బబుల్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.